కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టినందుకు చేసిన దహనకాండకు నిరసనగా అన్నమయ్య జిల్లా పీలేరులో ఆ సంఘటనను ఖండించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు పలకడం చేశారు. అనంతరం ప్రజా సంఘాల నాయకులు తుమ్మల ధరణ్ కుమార్ పాలకుంట శ్రీనివాసులు మాట్లాడుతూ అంబేద్కర్ ఒక వర్గానికో ఒక ప్రాంతానికో నాయకుడు కాదని భారత రాజ్యాంగం రాసి భారత పాలనా యంత్రాంగం నడిచేందుకు దిశానిర్దేశ చేసిన గొప్ప మేధావి అన్నారు. ఇదే ఆంధ్రప్రదేశ్ లో అల్లూరి సీతారామరాజు జిల్లా వైఎస్ఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా పొట్టి శ్రీరాములు జిల్లా అన్నమయ్య జిల్లా సత్యసాయి జిల్లా అని పేర్లు పెట్టినప్పుడు ప్రతి దళితుడు సంతోషం వ్యక్తం చేశారే తప్ప ఎలాంటి ఖండనలు చేయలేదని అన్నారు. అలాంటిది ఒక జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే మీకెందుకు ఇంత కుల వివక్ష అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం జేఏసీ నాయకులు పఠాన్ మౌలా బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ గారి పేరు నిర్ణయించడం పైన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని మేము ఆశిస్తున్నాము. అలాగే ఈ నిర్ణయం పైన మనువాదులు మతోన్మాదులు చేస్తున్న దాడులకు మాల్మహాన్ తరఫున అలాగే పీలేరు ప్రజాసంఘం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అంబేద్కర్ కోనసీమ జిల్లాను కొనసాగించాలని ప్రజాసంఘాల ద్వారా మేము కోరుతున్నాము. అలాగే ఈ కోనసీమ జిల్లాకు అడ్డుపడుతున్న మనువాదులు ప్రతిపక్ష నాయకులు కానీ ఎక్కడ కానీ తమ నోరు మెదపడం లేదండి. అలాగే రాజ్యాంగ నిర్మాతను అవమానించడం, అలా అవమానించిన వారిపైన దేశద్రోహం కేసు పెట్టాలని, అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని వెంటనే శిక్షించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ